సేద్యంపై గొప్పగా బిల్ గేట్స్ ప్రసంగాలు ఇచ్చారంటే దానికి చంద్రబాబు కృషితోనే సాధ్యమైందని సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు చలక్తులు విసిరారు. అమెరికా లాంటి అగ్రజ్వాల్లో అంతగా దృష్టి పెట్టని వ్యవసాయ రంగంపై బిల్ గేట్స్ కు అవగాహన కల్పించి మరీ ప్రసంగాన్ని ముందుకు నడిపించారని ఆయన అన్నారు. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన అగ్రికల్చర్ సదస్సు ఎంతవరకు చిన్న సన్నకారు రైతులకు మేలుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అవగాహన కల్పించిన తీరు రైతులకు అర్థం కాని విధంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం డ్రోన్ సాయంతో వ్యవసాయం చేయడం, ఇతరత్ర అధునాత పద్ధతులపైన అవగాహన కల్పించారని చెప్పారు. ఆహార ఉత్పత్తులను ఆధారపడి జీవిస్తున్న రైతులకు దారి మళ్లీ భారీ వ్యవసాయ భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని బివి రాఘవులు ఆరోపించారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో అగ్రోటెక్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది. దానిలో బిల్ గేట్స్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. వారి ప్రసంగాలకి, అక్కడ జరిగిన ఎగ్జిబిషన్కి ఎటువంటి పొత్తు లేదు, పూర్తి వైరుధ్యమైన పద్ధతిలో ఉంది. వారు చిన్న సన్నకారు రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా తీర్చిదిద్దాలి అని ఉపన్యాసాలు జరిగినాయి. పాపం బిల్ గేట్స్ గారికి చిన్న సన్నకారు వ్యవసాయం ఏంటో తెలియదు. అమెరికాలో కనీసం లేదు. అమెరికాలో కనీస కమతం యొక్క విస్తీర్ణం 4000 ఎకరాలు. అటువంటి వ్యవసాయం ఉన్నది. అమెరికాలో 100 మంది జనాభాలో 2 మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. 98% వ్యవసాయంలో లేదు. అక్కడ దాదాపు వ్యవసాయం పరిశ్రమ తప్ప మన అర్థంలో వ్యవసాయం ఏమీ కాదు. మరి అటువంటి పరిస్థితులు తెలిసిన బిల్ గేట్స్ గారు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన దానికన్నా గొప్పగా చిన్న సన్నకారు రైతుల గురించి మాట్లాడారు. మరి ఆయన తెలుసుకొని మాట్లాడారా, రాసిస్తే మాట్లాడారా అనేది తెలియదు. ఆయన గొప్ప శాస్త్ర సాంకేతిక నిపుణుడు, బాగా చదువుకున్నవాడు కాబట్టి అర్థం చేసుకునే మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ఆయన మార్కెట్ గురించి మాట్లాడాడు, చిన్న సన్నకారు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడం గురించి మాట్లాడారు, మార్కెట్లో ఇంటర్మీడియట్స్ లేకుండా ఉండడం గురించి మాట్లాడారు అని మంచి మంచి మాటలు మాట్లాడారు. కానీ అక్కడ ప్రదర్శించబడిన సాంకేతిక పరిజ్ఞానం చూస్తే అదేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేది లేదు.